ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జీవో నెంబర్ 45 మార్గదర్శకాలు విడుదల. ఎవరైతే 5 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ఒకే చోట పనిచేసి ఉన్నారో వారికి ఖచ్చితంగా స్థానచలనం చేయవలసిందిగా నిర్ణయించారు. పిల్లల ఆరోగ్యం బాగాలేని వారు మరియు కిడ్నీ లేదా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వితంతువులు అయిన వారికి ఈ ట్రాన్స్ఫర్లు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యూచువల్ పెట్టుకొని కూడా ఇద్దరు ఉద్యోగులు తమ ప్లేసులు మార్చుకోవచ్చు. జగన్పై భ్రమలు వేడుతున్నాయి. సర్కారుపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి. 40 నెలలైన 11వ వేతన సవరణకు దిక్కులేదు. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. దహన సంస్కారాల ఖర్చులు ఇవ్వని దుస్థితి. రిటైర్డ్ ఉద్యోగులకు 12,000 కోట్లు బకాయిలు. కొందరు ఐఏఎస్లు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రభుత్వ ఉద్యోగుల్లో భ్రమలు వేడుతున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు అన్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన జగన్ గత ప్రభుత్వం మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మొదట విలేకరుల అనంతరం సంఘం ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు 7 కాలంలోపే వేతన సవరణ కమిటీ వేసి అమలు చేసేవారని, ఇప్పుడు 40 నెలలైన 11వ వేతన సవరణను దిక్కులేదని, వాస్తవానికి 12వ వేతన సవరణ ఇప్పటికే అమల్లో ఉంటూ 13వ వేతన సవరణకు కమిటీ వేయాల్సి ఉందన్నారు. ఉద్యోగులు 2 వేతన సవరణలు నష్టపోయారన్నారు. ఉద్యోగి చనిపోతే దహన సంస్కార ఖర్చులు ఇవ్వలేదని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగేది, ఇప్పుడు విపక్షంలో ఉన్న జగన్ తాను అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. పీటీడీలో పదోన్నతుల చిచ్చు. 900 మందికి సిబ్బంది నష్టం. పీటీడీగా మారిన ఆర్టీసీలో పదోన్నతుల జాతర అంటూ చేసిన ప్రకటన చిచ్చు రేపుతుంది. ఏళ్ల తరబడి పెండింగ్లో పడిన ప్రమోషన్ ఇప్పటికైనా వస్తుందనే ఆశతో ఎదురుచూసిన వందలాది మంది సిబ్బంది నిరాశకు గురయ్యారు. పదోన్నతులకు వర్తింపజేసే నిబంధనల్లో అధికారులకు తమకు మధ్య వివక్ష ఉండడాన్ని సిబ్బంది గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. చేరిన పోస్టులో రిటైర్డ్ అవ్వడమే నిర్ణయ విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. 4వ తరగతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం. రాష్ట్ర ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే పోరుబాటే. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట పడతామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు వెల్లడించారు. వేతన సవరణ సంప్రదింపుల కమిటీ వేయాలి. రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులందరికీ నూతన వేతన సవరణకు సంబంధించి 2022 ఏప్రిల్ నుంచి అమలు చేయాల్సి ఉన్నందున తక్షణమే ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో 3 డిస్కంలను కలిపి ఒక వేతన సంప్రదింపులు కమిటీకి ఏర్పాటు చేయాలని ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ఆర్కే గణపతి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు 2021ను తమ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. బకాయి జీతాలు చెల్లించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం. పారిశుద్ధ కార్మికుల బకాయిలు జీతాలు చెల్లించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని ఏపీ మెడికల్ ఒప్పంద ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ మునప్ప హెచ్చరించారు.